హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కళ్యాణి ఎలా అందరూ బాగున్నారా ఈరోజు కీళ్ళ నొప్పుల గురించి మీకు కొన్ని చిట్కాలు అనేది చెప్పడం జరుగుతుంది ఫస్ట్గా మా ఛానల్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ వస్తే అది కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇకపోస్తే టాపిక్ విషయానికి వచ్చేస్తే కీళ్ళ నొప్పులు అనగానే మందులు మాత్రలు ఆపరేషన్ అలాంటివి ఉన్నాయని చాలామంది భయపడుతూ ఉంటారు అలా భయపడాల్సిన అవసరం లేదు కొన్ని టిప్స్ అనేటివి పాటించినట్లయితే మనకు తగ్గుముఖం పడతాయి అన్నమాట ఫస్ట్ టిప్ వచ్చేసి సహజంగా కీళ్ళ నొప్పులు ఉదయం పూట చాలా అధికంగా ఉంటుంది దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకోబోయే ముందు నొప్పి ఉన్న చోట ఆయింట్మెంట్ పోయాలి ఆయింట్మెంట్ అంటే ఏ ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది ఎలాంటి ఆయింట్మెంట్ అయినా నొప్పు ఉన్న చోట అంటే నొప్పు ఆయింట్మెంట్ పూసినట్లయితే మనకు కొంచెం ఉపశమనం అనేది ఉంటుంది అన్నమాట ఇంకా సెకండ్ టిప్ వచ్చి నొప్పులు ఉన్న చోట వేడి నీరు ఉంటుంది కదా వేడి నీళ్ళతో తాపడం పెట్టాలి లేకుంటే మెత్త తువాలు తీసుకొని వేడి నీటిలో ముంచి బాగా పిండేసి ఆ తర్వాత తువాలను నుంచి నొప్పులోని చోట పెట్టేయాలన్నమాట ఇకపోతే మనం తేలికపాటి వ్యాయామాలు చేసుకుంటూ ఉండాలి అంటే సైక్లింగ్ కానీ ఈత నడక అలాంటివి చేసినట్లయితే బాడీ ఫ్రీ అయ్యి నొప్పులు తగ్గడంలో చాలా అన్నమాట ఇకపోతే కింద కూర్చునేటప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చోవాలి అధిక బరువు ఉన్నవారైతే బరువు తగ్గే మార్గం ఆలోచించాలి చాలా బరువు ఉన్నప్పుడు కానీ ఆ నొప్పులు అనేవి వస్తాయన్నమాట ఎందుకంటే బాడీ బ్యాలెన్స్ చేయాలి కదా అందువల్ల అన్నమాట ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ పాలు ఉల్లగడ్డలు వాడకూడదండి ఇకపోతే విటమిన్ సి అనేటివి పండ్లు అధికంగా తీసుకోవాలి ఎగ్జాంపుల్ జామపండు కమలపండు మొదలైనవి అన్నమాట వారానికి ఒకసారి ఉప్పు ఉండడం చాలా అంటే చాలా మంచిది క్యారెట్ జ్యూస్ క్యాబేజ్ సూపు తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి అన్నమాట కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులు ఉన్న చుట్టూ ఆ నీటిని పోయాలి మనకు ఉపశమనం అనేది కలుగుతుందన్నమాట ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి నా ఛానల్ యూస్ఫుల్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్